హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా సూపర్గా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే ట్రై చేయని ఈ టిప్స్ కూడా మన మనీని ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చు స్టిప్ని అయితే చూసేద్దామండి ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్స్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి కదా వీటిని కూల్ డ్రింక్ అంతా తాగేసిన తర్వాత అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా అయితే దీంతో ది బెస్ట్ యూజ్ అయితే తీసుకొచ్చేస్తాము రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే డెకరేటివ్ ఐటెం అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు అని ఒకే ఒక్క బాటిల్ తోటి నేను ఫస్ట్ మార్క్ అయితే చేసుకున్నాను మార్క్ జాని చేసుకున్న ప్రకారం మనం కొంచెం చాకను కనుక వేడి ఈజీగా అనేది కటింగ్ అనేది అయిపోతుందండి ఈ విధంగా మార్క్ చేసిన దాని ప్రకారం అయితే కట్ చేసుకుని దీన్ని డిన్నర్ టేబుల్ పైన మనం షోకి ఫ్లవర్ లాగా పెట్టేసుకోవచ్చు లేదు అంటారా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టేసుకొని బొట్టులు కాటుకులు అలాంటివి పెట్టేసుకోవచ్చు లేదన్నా స్టడీ టేబుల్ దగ్గర కనుక పెట్టేసుకున్నామే అనుకోండి పెన్స్ అలాంటివి పెట్టేసుకోవచ్చు లేదు అంటారా ఈ విధంగా మనం బెడ్రూమ్లో పెట్టుకున్నా కానివ్వండి టీవీ రిమోట్స్ అలాగే ఏసీ రిమోట్స్ పెట్టుకుని దేనికైనా పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా టీవీ రిమోట్స్ అలాగే ఏమైనా పెట్టాడో మనం బయట కొనాల్సిన అవసరం లేకుండా రూపాయి ఖర్చు లేకుండా బాటిల్తో అయితే తయారు చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇప్పు వచ్చేసి కొన్నిసార్లు నెయ్యి ఫ్రిడ్జ్లో కాకుండా మనం సపరేట్గా పెట్టేటప్పుడు కూడా ఈ విధంగా అవుతూ ఉంటుంది కదండి లేదంటే కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఈ విధంగా బయటికి తీసినప్పుడు గడ్డలాగా ఉంటుంది కదా అలాంటప్పుడు మనం కామన్గా ఏం చేస్తాము మొత్తం నెయ్యి అంతటినీ కరిగించుకుంటాం అలా మొత్తం నెయ్యిని అంతటినీ కరిగించుకున్నారని ప్రతిసారి కరిగిన టేస్ట్ అంతా పోతుందని అలా కాకుండా గ్యాస్ స్టవ్ మీద ఒక స్పూన్ వేడి చేసేసి ఆ తర్వాత నెయ్యిలో కనుక ఒక స్పూన్ ముంచి తీసామనుకోండి పైకి ఈజీగా మనకు ఒక స్పూన్ వేడిగా ఉంటుంది కాబట్టి మనకి ఎంత అవసరం ఆ మాత్రం ఆ స్పూన్ మాత్రమే మనకి వస్తుందండి అండ్ అలానే ఎక్కువ రోజులు కూడా మనకి నెయ్యి అనేది ఫ్రెష్గా ఉండాలండి కొంచెం అల్లం మొక్క కానివ్వండి లేదు అంటారా బెల్లం కానివ్వండి కొంచెం కనుక వేసేసి ఉంచామనుకోండి నెయ్యి లోపల మనకి ఎన్ని డేస్ అయినా ముక్కు వాసన రాకుండా మంచి ఫ్రెష్గా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పూజ గదిలో ఇలాంటి సామాన్లు వాడుతూనే ఉంటాం కదండి రెగ్యులర్గా అయితే ఇవేంటంటే కొన్నిసార్లు మనం వెలిగించగా వెలిగించగా ఈ విధంగా హారతిచ్చేది కానివ్వండి లేదా దీపారాధన చేసే ప్రమిదలు కానివ్వండి చుట్టూ అనే నలుపు ఎక్కువగా ఉంటూ అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే జిడ్డు జిడ్డుగా ఉంటాయి కదా దీటిని కొంతమంది పీతాంబరి కూడా పెట్టి క్లీన్ చేస్తూ ఉంటారు అయితే జస్ట్ ముంచి లేపితే చాలండి ఈజీగా మనకి ఎంత జిడ్డున్న ఆయిల్ అయినా సరే నీట్గా క్లీన్ అవుతాయి దానికోసం వేడి నీళ్ళు అయితే తీసుకున్నాను దానిలోనే వెనిగర్ కొంచెం బేకింగ్ సోడా కొంచెం అలాగే నిమ్మకాయ అలాగే మనకు సర్ఫ్ ఉంటే సర్ఫ్ అని లేదంటే విమ్ లిక్విడ్ ఉంటే మీకు ఏదైనా కానివ్వండి విమ్ లిక్విడ్ కూడా వేసేస్తే గిన్నెలు కడుక్కునేది దీనిలో పాటు ఒక కరగంట పాటు ఏవైతే మనకు జిడ్డు ఎక్కువగా ఉంటాయో నలుపు ఎక్కువగా పట్టిన ఉన్నాయో వాటిని అయితే వేసేసేయండి పీతాంబరి పెట్టి పనులు మనం క్లీన్ చేసుకోవచ్చులే కానివ్వండి బట్ ఎక్కువ రుద్ది రుద్ది కడగాల్సిందో మన చేతులు కూడా కొన్నిసార్లు రఫ్ అయిపోతూ ఉంటాయి కదా వీటిని చూపిస్తున్నాను చూడండి ఒక్కరగంట పాటు వదిలేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఊరికే జస్ట్ ఇలా చేత్తో అంటుతుంటేనే చూడండి ఈజీగానే వచ్చేస్తుంది ఇలా ఏదైతే మనకి నిమ్మకాయ ఉంటుందో ఆ నిమ్మకాయ తొక్కతోనే క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతాయి అండ్ అలానే ఎక్కువ శ్రమ పడకుండానే మనకి దీపారాధన ప్రమిదలు కానివ్వండి లేదు అంటారు హారతి ఇచ్చేది కానివ్వండి నీట్గా క్లీన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎంత జిడ్డు ఆయిల్ ఉన్నా మనకి స్క్రబ్బర్ కూడా కొంచెం కూడా అంటకుండానే నీట్గా లెమన్ తొక్కతో మొత్తం అయితే క్లీన్ చేసుకోవచ్చండి నేను క్లీన్ చేపించిన తర్వాత కూడా చూపిస్తాను చెయ్యండి నీట్గా అయితే ఉన్నాయో చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతే ఎంత నలుపుగా ఉన్న వాటినైనా సరే కానీ ఈ విధంగా మనం క్లీన్ చేసాము అనుకోండి చేతులు రబ్ అవ్వకుండానే ఉన్నాయి క్లీన్ అయిపోతాయి ఐ హోప్ ఇట్ అయితే నచ్చిందని అనుకోండి నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి దానివల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ నాకు కూడా వేరే వాళ్ళకి కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బాస్మతి రైస్ తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా అయితే బాస్మతి రైస్ అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేయం కదండి ఎప్పుడన్నా ఒకసారి బిర్యానీ సలాడ్ వాడుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తూ ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చుకోవాలన్న కూడా భయం వేస్తుంది అండి కానీ త్వరగా పురుగు పట్టే ఛాన్స్ కూడా ఉంటుంది అలా మనకి ఎక్కువ పురుగు పట్టకుండా ఉండాలి అని అనుకుంటే బిర్యానీ ఆకు కాని వండి ఈ విధంగా సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ కొంచెం వేసేసి బాగా కలిపేసేస్తాం బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి బిర్యానీ ఆకు వాళ్ళు లేని వాళ్ళు మాత్రం ఇలా సాల్ట్ వేసేసుకోవచ్చండి దీనివల్ల పురుగు అనేది రాకుండా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే మనము ఎప్పుడైనా వండుకునేటప్పుడు రైస్ ఇది కుక్ చేసుకునేప్పుడు అక్కర పాటు నానపెట్టేసి ఆ తర్వాత వండు వేసుకున్నారనుకో ఆ సాల్ట్ అనేది కూడా లేకుండా అయితే ఉంటుంది లేదు అప్పుడప్పుడు వండుకున్నారని కొంచెం సాల్ట్ క్వాంటిటీ అని చూసుకొని వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కుంకుమ కూడా మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చుకున్నామండి కొంచెం ముక్కు వాసన కూడా నలుపు పురుగు అనేది బూజు అనేది కూడా పట్టేస్తూ ఉంటుంది కదండి అలా మనకి బూజు పట్టకుండా ఉండాలి నలుపు పట్టకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా మనకి కర్పూరం ఉంటుంది కదా మనం వాడుకునే కర్పూరం దేవుడి దగ్గర ఆ కర్పూరం కొంచెం వేసేసి కలిపేసేసే ఉంచుకోండి మనకి పెట్టుకున్న ప్రతిసారి కూడా మంచి వాసన వస్తూ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం పురుగు అనేది కూడా పట్టకుండా అయితే ఉంటుంది ఇవేనండి ఈరోజు టిప్స్ టిప్స్ యూస్ఫుల్గా అనిపించటం మాత్రం ఈసారి ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ వాచింగ్